నెల్లూరు జిల్లాలోని కండలేరు, సోమశిల జలాశయాలకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్వ వైభవం తీసుకొస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలంలోని సోమశిల, కండలేరు జలాశయాలను ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఓ ఆనంద్తో కలిసి సందర్శించారు. ముందుగా స్థానిక ఆర్&బి అతిథి గృహంలో సోమశిల ఆప్రాన్, రక్షణ గోడ, నిర్మాణ పనులు, మరమ్మతులు తదితర ముఖ్య విషయాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. సోమశిల జలాశయంలో ఆప్రాన్, రక్షణ గోడ, నిర్మాణ పనులను వారు పరిశీలించారు. జలాశయానికి సంబంధించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సోమశిల జలాశయ స్థితిగతులను, పెండింగ్ పనులను మంత్రులకు అధికారులు వివరించారు. అనంతరం సోమశిల నుంచి బయలుదేరి స్థానిక సోమేశ్వర ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలకి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో వచ్చిన వరదల్లో కొట్టుకుపోయిన సోమేశ్వర ఆలయ ప్రాంతాన్ని పరిశీలించారు. పునర్నిర్మాణానికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. తదనంతరం కండలేరు, సోమశిల జలాశయాల పురోగతిపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణరెడ్డిలు మాట్లాడారు. ఇక్కడ ఏదైతే సోమశిల ప్రాజెక్ట్ కి సంబంధించి ఏదైతే ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు, ఏదైతే రోప్స్ వీటి పరిస్థితి ఎట్లా ఉందో ఒక్కసారి మీరు చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి మరి చాలా క్లియర్గా, అంటే కనీసం రోప్లు కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి అసమర్థమైనటువంటి పాలన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన. ఇది ఇప్పుడే చూస్తూ ఉన్నారు. ఏదైతే ఈ డ్యామ్కి సంబంధించినటువంటి గేట్లు కానీ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి షట్టర్స్ కానీ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో, అంటే తుమ్మితే ఊడిపోయే ముక్క అని ఏదైతే అంటూ ఉంటామో ఆ మాదిరిగా ఈ రోప్వేస్, అంటే ఏ మాత్రం బలంగా లాగినా కూడా ఇంకా మళ్ళీ ఈ రోప్వే తగ్గిపోతే ఇంకా అంతే సంఖ్యలో ఆ గేట్లు కానీ ఇవి కానీ మనం ఎత్తే పరిస్థితి ఉండదు, దించే పరిస్థితి ఉండదు. అంటే ఇట్లా కనీసం గ్రీజ్ పెట్టి లోపల మెయింటెనెన్స్ చేయలేనటువంటి వాళ్ళు కనీసం ఏదైతే ఈ యొక్క థ్రెడ్ ఏదైతే ఉందో వీటిని కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి వాళ్ళు, మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టు గురించి, డయాఫ్రామ్ వాల్ గురించి, కాపర్ డ్యాముల గురించి వీళ్ళు మాట్లాడవా అని చెప్పి చాలా ఆశ్చర్యం కలుగుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళ సొంత జిల్లా, అదేవిధంగా ఏదైతే రెండో కృష్ణుడు మరి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జిల్లాలో సైతం ఇటువంటి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి సోమశిల ప్రాజెక్టుని ఈ దుస్థితికి వీళ్ళు మరి తీసుకొచ్చారంటే రివ్యూ సమావేశంలో పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఆనం రామనారాయణరెడ్డి గారికి, మరొక మంత్రివర్గ గౌరవనీయులు నారాయణ గారికి, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎమ్మెరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా మా సీనియర్ నాయకులు, శాసనసభ్యులు, మాజీ మంత్రివర్గులు జగన్మోహన్ రెడ్డి గారికి, ఇంకా ఈ రివ్యూలో ఈరోజు ఉదయం నుంచి కూడా పాల్గొనేటువంటి గౌరవ శాసనసభ సభ్యులకు, మా యొక్క అధికారులకు, పత్రికే మిత్రులకు అందరికీ కూడా ముందుగా మా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం గత 5 సంవత్సరాల పాలనలో వ్యవసాయం అనే పేరు తప్ప అందులో సాయం లేకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో డెల్టా ప్రాంతాలలో కూడా పంట పండించలేము, పంట పండించడం కంటే పంట విరామం తీసుకోవడంతో మేలు అనేటువంటి విధంగా క్రాప్ హాలిడేలు ఏదైతే పట్టినటువంటి పరిస్థితి ఉంది అని అంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఏ రకమైనటువంటి రైతు వ్యతిరేక విధానాలతో రైతు దగా పాలన జరిగిందో మనందరికీ కూడా అర్థమైనటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ ఇచ్చినటువంటి ఆదేశాలు ఒక్కటే, ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదు, ఏ ఆఖరి ఎకరానికి కూడా నీరు అందకుండా ఉండకూడదు, ప్రతి ఎకరానికి నీరు అందించాలి, అదే మీరు లక్ష్యంగా పనిచేయండి అని ఏదైతే మాకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి విధ్వంసం నుండి మరి ఒక్కొక్క ప్రాజెక్టు కానీ, ఒక్కొక్క బ్యారేజ్ కానీ, ఒక్కొక్క ఏదైతే రిజర్వాయర్ కానీ పరిశీలించుకుని సమీక్షించుకుంటూ మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా గాడిని పెట్టడానికి మా వంతు ప్రయత్నం మేమందరూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ,
అందులో భాగంగా ఏదైతే ఈరోజు మరి నెల్లూరుకి జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే యొక్క ప్రాజెక్టులు సందర్శనకు ఇచ్చేసి మరి ఇక్కడ రివ్యూ ఏదైతే మేము ఉదయం నుంచి కూడా మరి ఏదైతే చేస్తూ ఉన్నామో అందులో భాగంగా మరి ఏదైతే సోమశిల ప్రాజెక్టు, ఎందుకంటే ఏదైతే ఆ రోజు సంఘం కానీ నెల్లూరు బ్యారేజీకి ఎగువన ఒక ప్రాజెక్టు ఉంటే మరి ఈ యొక్క పెన్న సంబంధించినటువంటి జలాలు పెద్ద ఎత్తున ఆయకట్టుకు అందించాలని ఆ రోజు ఏదైతే కాటన్ లాంటి మహాశయుడు కలగన్నాడో దాన్ని నిజం చేసేటువంటి సోమశిల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఈరోజు మేము రివ్యూ చేసి ఆ ప్రాజెక్టుని ఫిజికల్గా మేము సందర్శించినప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి యొక్క విధ్వంసం ఏంటనేది ఎక్కడో పోలవరంలోనో ఎక్కడో అమరావతిలోనే కాదు నెల్లూరులో ఉన్నటువంటి సోమశిలలో కూడా అతని విధ్వంసం వేళ బయటపడినటువంటి పరిస్థితి. ఏదైతే 2021లో జగన్మోహన్ రెడ్డి చేతగాని తనంతో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆయన పాలనలో ఎంత ఇన్ఫ్లో వస్తుంది ఎంత అవుట్ఫ్లో వదలాలి అని ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా చేసేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఆ రోజు ఏదైతే అటు మరి అన్నమయ్య ఆనకట్ట కుట్టుకుపోవడం దగ్గర నుంచి దాని ఎఫెక్ట్ 2021లో మరి ఏదైతే సోమశిలకు సంబంధించి కూడా ఆ రోజు ఏదైతే ఫ్లడ్ వాటర్ పెద్ద ఎత్తున వచ్చి మరి దానికి సంబంధించినటువంటి ఎఫ్రాన్ ఏదైతే ఉందో అది కూడా కొట్టుకుని పోయినటువంటి స్థితిలో, ఎందుకంటే దాన్ని ఇమ్మీడియట్లీ రిపేర్ చేసుకోకపోతే ఎఫ్రాన్ని అది డ్యామ్కే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఉందని వేళ నిపుణులు హెచ్చరించినప్పటికీ కూడా మరి సాక్షాత్తు ఇక్కడ ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రి ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు. ఆయన తర్వాత మరొక 2వ నీటిపారుదల శాఖ మంత్రి వచ్చాడు, ఆయన కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా 2021లో ఎఫ్రాన్ డ్యామేజ్ అవుతే ఇప్పటి వరకు కూడా దాన్ని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించారని అంటే ప్రజల ప్రాణాల పట్ల కూడా, ఎందుకంటే ఆ డ్యామ్కి ప్రమాదం ఏర్పడితే ఆస్తి నష్టమే కాదు ప్రాణ నష్టం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఆ రకంగా ప్రజల ప్రాణాలు కూడా మరి విలువ లేకుండా చేసేటువంటి పరిస్థితి విధ్వంసం ఏంటనేది ఆ సోమశిలలో మేము కళ్ళారా చూడడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అక్కడ ఆ రోప్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పుడు ఉపయోగిస్తే అక్కడ తెగిపోయేలాగ ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ ఏవైతే షట్టర్స్ కానీ డోర్స్ కానీ ఏవైతే ఉన్నాయో మొత్తం తుప్పు కట్టి మెయింటెనెన్స్ లేక కనీసం గ్రీజ్ కూడా పెట్టలేనటువంటి పరిస్థితి అక్కడ క్లియర్గా కనిపెట్టేటువంటి కనపడుతున్నటువంటి పరిస్థితి. మరి అందుకే వెంటనే ఆ యొక్క అవసరాలని గుర్తించి మరి ఏదైతే గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులు ఏదైతే వాళ్ళ యొక్క ప్రాధాన్యతను గుర్తించి మరి దానికి సంబంధించి ఏదైతే ఎఫ్రాన్ డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మరి ఆ యొక్క నిర్మాణ పనులు వెనువెంటనే ప్రారంభించడానికి దగ్గర దగ్గర 79 కోట్ల వరకు అవసరం అని ఏదైతే చెప్పడం జరిగిందో మరి వాటిని కానీ అదేవిధంగా ఏదైతే ఆ రోకు రీప్లేస్మెంట్ కానీ రిపేర్స్ కానీ ఏవైతే ఉన్నాయో దానికి కూడా 2 కోట్ల 50 లక్షల వరకు కూడా 2.5 కోట్లు ఏదైతే అవసరం అని చెప్పారో ఇమ్మీడియట్లీ ఆ యొక్క డ్యామ్ సేఫ్టీ నిమిత్తం అవసరం అని చేత వాటిని రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఇమ్మీడియట్లీ అవి ఎంత త్వరితగతంగా అంత త్వరితగతంగా వర్క్స్ని ప్రారంభించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మరొకటి ఏదైతే కండలేరు ఇప్పుడే ఏదైతే మనం ఇప్పుడే చూసాం ఇక్కడే కండలేరుకి సంబంధించి ఎత్కం డ్యామ్ ఏదైతే రిజర్వాయర్ ఉందో మరి దానికి కూడా ఏదైతే ప్రమాదం ఏర్పడి ఏదైతే యొక్క ఎత్కం డ్యామ్ ఏదైతే ఉందో అది కూడా జారీ దానికి కూడా దగ్గర దగ్గరగా 16 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్లీ పెట్టి దాన్ని కూడా నిర్మాణం చేయకపోతే మరి ఏదైతే ఎత్కం డ్యామ్ కూడా ప్రమాదం ఏర్పడుతుంది. మొత్తం ఈ కండలేరు కూడా మరి నీటిలో గాలిలో కలిసిపోయేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి ఏదైతే ఇప్పుడు ఇంజనీర్లు మా దృష్టికి తీసుకొచ్చారో మరి దాన్ని కూడా రేపు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అది కూడా ఇమీడియట్లీ ఎమర్జెన్సీ వర్క్గా మరి దాన్ని కూడా టేకప్ చేయడానికి మా గౌరవ మంత్రివర్గ సహకారంతో చేస్తామనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
అదేవిధంగా ఐదవతే ప్రతి నీటి పొట్టిని కూడా ఒడిసిపెట్టి మరి అది రైతుల పంట పొలాలకు పంపించాలనే ఆలోచనలో భాగంగా ఏదైతే గత 4-5 సంవత్సరాలుగా మెయింటెనెన్స్ లేనటువంటి ఏదైతే వీడి ఏదైతే ఉందో వీడి కానీ అదేవిధంగా ఏదైతే డీసెల్టింగ్ మరి చేయక ఏదైతే నీరున్నా కూడా కిందకి వెళ్ళనేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి కూడా దగ్గర దగ్గర ఏదైతే సోమశిల తెలుగుగంగ ఏదైతే రెగ్యులర్ ఇరిగేషన్ ఇవన్నీ కలిపి దగ్గర దగ్గర ఒక 75 కోట్ల వరకు కూడా మరి అవసరమని ఏదైతే ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేశారు. దాన్ని కూడా ఎమర్జెన్సీ వర్క్గా రేపు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో తీసుకెళ్ళి అది కూడా టేకప్ చేసి అవి కూడా పూర్తి చేసేటువంటి విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మరి ఇంకా కెనాల్స్ కూడా మేము చూడడం జరిగింది. ఇందులో పర్టికులర్గా ఏదైతే హై లెవెల్ మరి ఏదైతే కెనాల్స్ ఏవైతే ఉన్నాయో మరి అవి కూడా ఇమీడియట్లీ ఎందుకంటే ఏఎస్ఆర్ హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ కానీ ఇవన్నీ కూడా చూడడం జరిగింది. అవి కూడా ఏంటంటే అధికారులకు కూడా చెప్పడం జరిగింది మనం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా రైతుకు ఉపయోగపడేటువంటి విధంగా స్టార్టింగ్ నుంచి మనం వర్క్ స్టార్ట్ చేసుకుని ఎండింగ్ వెళ్ళాలి. అంతేగాని వర్క్స్ని అట్లా షిఫ్ట్ చేసి మొక్క మొక్కల కింద విడగొట్టుకుని పని చేసుకుంటే ఏ పంట పొలానికి ఏ ఐకొట్టుకి కూడా ఉపయోగం ఉండదు అని చేత ఒక డైరెక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా లస్కర్స్ కూడా ఈ ఇరిగేషన్ వ్యవస్థలో చాలా చాలా కీలకం. ప్రతి కిలోమీటర్ని కూడా వాళ్ళ బాధ్యతాయుతంగా రైతుకి నీరు అందించడంలో కానీ గండ్లు పడితే దాన్ని వెంటనే తెలియజేసేటువంటి విషయంలో కానీ ఉపయోగపడేటువంటి లస్కర్లు ఎవరైతే ఉంటారో దురదృష్టం. కనీసం లస్కర్లకు కూడా గత 3 సంవత్సరాలుగా జీతాలు కూడా ఇవ్వలేనటువంటి దుర్మార్గము ప్రభుత్వం గత పాలనలో చూసాం. దాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ లస్కర్లకు కూడా విని వెంటనే వాళ్ళు పెండింగ్ జీతాలు ఏవైతే ఉన్నాయో ఇవ్వడంతో పాటుగా రాబోయేటువంటి రోజుల్లో కూడా వాళ్ళని మళ్ళీ విధుల్లోకి తీసుకొని సక్రమంగా సాగునీరు అందించే విధంలో వాళ్ళ సాయం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఇంకా కొన్ని గ్రామాలు ఏదైతే 30 గ్రామాలకు సంబంధించి కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ ఏదైతే మరి సోమశిలకు సంబంధించి కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి కూడా కొంత ప్రయారిటీ ఎందుకంటే వీళ్ళు ఆ రోజు మరి వాళ్ళ గ్రామాన్ని కానీ వాళ్ళ పొలాలు కానీ వదిలి వెళ్ళుతూ ఉన్నారంటే అది ఒక త్యాగం. ఎందుకంటే మన పుట్టిన ఊరు మీద మనకు ఎంత మమకారం ఉంటుందో వాళ్ళందరికీ తెలుసు. కానీ ఏదైతే రైతుల కోసం ప్రజల కోసం వాళ్ళ ఆస్తుని త్యాగం చేసి వాళ్ళు మనకి ఉపకారం చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కూడా మనం ఎటువంటి నష్టం లేకుండా చేయాలి. చేత ఎవరైతే నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిప్రజెంటేషన్స్ కూడా మరి రాబోయేటువంటి రోజుల్లో మరి అవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుని సంబంధిత శాసనసభ్యులతో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళకు కూడా న్యాయం జరిగేటువంటి విధంగా పనిచేయాలనేటువంటి ఆలోచన కూడా మా దృష్టిలో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా ఏదైతే కెనాల్స్కి సంబంధించి ఇంకా చాలా మేజర్ వర్క్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇమ్మీడియట్లీ చేస్తామని చెప్పలేం కానీ 1x1 ఒక్కొక్కటి ప్రయారిటీగా ఇరిగేషన్కి ప్రయారిటీ ఇచ్చి నెల్లూరు జిల్లాకు అందులో ప్రత్యేకించి ప్రయారిటీ ఇచ్చి ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి మరి మీ ద్వారా అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా ఒకటే మరి ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఏదైతే మాజీ మంత్రులు ఎవరైతే ఈరోజు బ్లూ మీడియా ముందుకు వచ్చి కానీ లేదంటే వాళ్ళ అవినీతి పత్రిక వాళ్ళ కరపత్రిక ఏదైతే ఉందో రోజు కూడా ఏదైతే విష ప్రచారం ఏదైతే చేస్తూ ఉన్నారో వాళ్ళని కూడా ఈరోజు సూటిగా నేను అడుగుతూ ఉన్నా. అందులో పర్టికులర్గా అంబేద్కర్ రాంబాబు గారు కానీ లేదా పేర్ని నాని గారు కానీ వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఏదైతే పోలవరం ప్రాజెక్టు గురించి డయోఫ్రమ్ వాల్ గురించి అప్పర్ కాపర్ డ్యాముల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నేను ఒకటే సూటిగా అడుగుతూ ఉన్నా మీరు ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రిగా మొదటిసారి నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలోనే మీరు ఇన్ఛార్జ్ మినిస్టర్గా రెండవసారి మంత్రిగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలోనే కనీసం సోమశిల ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే ఆ రోప్స్ను కూడా మెయింటెనెన్స్ చేయలేనటువంటి వాళ్ళు లాకులకి కూడా గ్రీజు పెట్టలేనటువంటి మీకు పోలవరం గురించి డయాఫ్రమ్ వాల్ గురించి మాట్లాడిన తర్వాత మీకు ఉందా అని చెప్పి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఏదైతే 3 సంవత్సరాల నుంచి కనీసం లస్కర్లకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి మీరు మరి పోలవరం డయాఫ్రమ్ వారి గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే నేను ఇప్పుడే చూసాం, ఏదైతే ఈ యొక్క ప్రాజెక్ట్కి సంబంధించి ఏఎస్ఆర్ హై లెవెల్ లిఫ్ట్ కేంద్రం అది 2014-2019 దగ్గర దగ్గర 60% ఆ రోజు పనిచేస్తే ఈ 19-24 మీ హయాంలో ఇరిగేషన్ మంత్రులు రిప్రజెంట్ చేసినటువంటి జిల్లాలో మీరు చేసింది సున్నా. మరి ఇటువంటి వ్యక్తులు అటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఉందా? అది ఒక్కటే కాదు, ఇక్కడ ప్రతిదీ కూడా అట్లానే ఏదైతే మరి తెలుగు గంగ నుంచి ఆల్తూర్ పడేటువంటి లిఫ్ట్ స్కీమ్ అది కూడా 2018లో మేము స్టార్ట్ చేసి 19 అంటే వితిన్ 1.5 ఇయర్లో ఆ రోజు 40% మేము పూర్తి చేస్తే మరి 19-24 5 సంవత్సరాలు ఇద్దరు ఇరిగేషన్ శాఖ మంత్రులు నిర్వహించినటువంటి జిల్లాలో మీరు చేసింది సున్నా. మరి ఇటువంటి వ్యక్తులు మీరు పోలవరం గురించి మాట్లాడడానికి మీకు అర్హత ఎక్కడుంది? నేను ఆలోచించవలసిన అవసరం ఉంది. పదే పదే మీరు రివర్స్ టెండరింగ్ గురించి మాట్లాడుతూ ఉంటారు, రివర్స్ టెండరింగ్ గురించి ఆదా చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా మొన్న చూశాను పోలవరానికి సంబంధించి ఏదైతే మీ రివర్స్ టెండరింగ్ ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీలో చెప్పారు పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా మేము 600 కోట్ల రూపాయలు ఆదా చేసామన్నారు. తీరా మొన్న నేను రివ్యూ చేస్తే మరి ఏదైతే పోలవరానికి సంబంధించి మరి వాస్తవం ఆ రోజు ట్రాన్స్ట్రై మొదట టెండర్ తీసుకున్నటువంటి వాళ్ళు మరి -14% వేశారు, తర్వాత సెకండ్ టైం వాళ్ళు రివర్స్ టెండరింగ్లో -12% వేసి 600 కోట్ల రూపాయలు ఆదా చేశామని చెప్పారు. కానీ అట్లా చెప్పినటువంటి మరుసటి నెలల్లోనే ఆ రివర్స్ టెండరింగ్లో ఉన్నటువంటి వర్క్లన్నీ కూడా డిజైన్లు మారినాయి అని చెప్పి ఆ వర్క్లు మళ్ళీ సెపరేట్ చేసేసి దానికి మళ్ళీ కొన్ని కొత్త వర్క్లు కలిపి వాటికి మళ్ళీ కొత్త ఎస్ఎస్ఆర్ రేట్లు పెట్టి దాన్ని మళ్ళీ టెండర్స్ పిలిచి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పారు. అంటే ఈ కొత్త ఎస్ఎస్ఆర్ రేట్లు కలవడంతో వాళ్ళకి మళ్ళీ దాంట్లో ఏదైతే మీరు ఆదా వచ్చిందన్నారో దానికి డబుల్ మళ్ళీ భారమైనటువంటి పరిస్థితి దుస్థితి. నిజంగా మీకు రివర్స్ టెండరింగ్లో లాభం చేకూర్చాలని అంటే మరి ఒకవేళ డిజైన్స్ మారినాయి అని పోలవరంలో మళ్ళీ మీరు టెండర్స్ పిలవలసిన అవసరం ఏముంది? ఏదైతే ఆ -26కి ఆవర్సును కూడా ఆ యొక్క ఏజెన్సీతో చేయించాలిగా మీరు. కానీ అట్లా కాదు, ఏంటంటే ప్రజలకి చెప్పేది ఒకటి, మీరు క్షేత్రస్థాయిలో చేసేది ఒకటి. దానికి ఉదాహరణ కూడా ఇక్కడ కూడా ఉంది. ఏదైతే మరి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ఏదైతే బ్యాలెన్స్ రిజర్వ్ ఏదైతే ఉందో అది 2019లో మన ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు టెండర్స్ పిలిచాం, కానీ వీళ్ళ అధికారులోకి వచ్చాక మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి మళ్ళీ -28% చేసాం, ఇంత ఆదా చేసామని ఆ రోజు గొప్పలు చెప్పారు అసెంబ్లీలో. కానీ నిజంగా 5 సంవత్సరాల్లో మళ్ళీ ఒక్క పని చేయకుండా దాన్ని మొత్తం ప్రీ క్లోజర్ చేసేసి క్లోజ్ చేశారు మొత్తం వర్క్ని పని చేయకుండా. అంటే వీళ్ళు ఎట్లా ప్రజల్ని మాయ చేశారు, ఎట్లా మోసం చేశారు? ఇటువంటి వ్యక్తుల మీరు పోలవరం లాంటి పవిత్రమైనటువంటి ప్రాజెక్ట్ గురించి మాట్లాడిన తర్వాత మీకు ఎక్కడుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయనకి అసలు డయాఫ్రమ్ వాళ్ళు ఎక్కడ ఉంటుందో కూడా తెలియనిటువంటి వ్యక్తి ఆయన. ఎందుకంటే నేను ఆ రోజు చూసా 2018లో పాదయాత్రలో పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వచ్చి అసలు డయాఫ్రమ్ వాళ్ళే కట్టలేదు, ఏదైతే 1 కోటి రూపాయలు అవినీతికి గురైపోయిందని ఆ రోజు మాట్లాడినారు. అంటే డయాఫ్రమ్ వాళ్ళు భూమి లోపల కడతారన్న విషయం ఆయనకి తెలియక డయాఫ్రమ్ వాళ్ళు కంటికి కనపడక వెంటనే డయాఫ్రమ్ వాళ్ళే కట్టలేదు, ఏమైపోయిందో సుమంతని అడిగారు. అంటే డయాఫ్రమ్ వాళ్ళు ఎక్కడ కడతారో తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకా అంబట రాంబాబు గారి గురించి అయితే మీకు చెప్పనవసరంలా, ఆయన ఏదైతే మరి ఈ మంత్రిత్వ శాఖ తీసుకున్న రోజునే ఆ డయాఫ్రమ్ వాళ్ళే ఉంది, ప్రతి ప్రాజెక్ట్కి కడతారు, బక్రా నంగలకి కడతారు, శ్రీశైలం కడతారు, నాగార్జున సాగర్ కడతారు, ప్రతి ప్రాజెక్ట్కి కూడా ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే ఏ ప్రాజెక్టుకి డయాఫ్రమ్ వాళ్ళు ఉంటుంది, ఏ ప్రాజెక్టు డయాఫ్రమ్ వాళ్ళు ఉండదో కూడా తెలియనటువంటి వ్యక్తి ఆయన అంబట రాంబాబు గారు. ఇంకా ఏదైతే మీ మంత్రివర్యుల గారి గురించి అయితే ఇంకా చెప్పనవసరంలా, ఆయన టీఎంసీకి క్యూసీకి కూడా తేడా తెలియనటువంటి వ్యక్తి ఆయన అంబట రాంబాబు గారు. ఇంకా ఏదైతే మీ మంత్రివర్యుల గారి గురించి అయితే ఇంకా చెప్పనవసరంలా, ఆయన టీఎంసీకి క్యూసీకి కూడా తేడా తెలియనటువంటి వ్యక్తి మీ జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రిగా నిర్వహించినటువంటి వ్యక్తి. అంటే ఇటువంటి వ్యక్తులు
డయాఫ్రమ్ వాల్ ఎక్కడ ఉంటుందో తెలియనటువంటి వ్యక్తి, డయాఫ్రమ్ వాల్ ఏ ప్రాజెక్టుకు ఉంటుందో తెలియనటువంటి వ్యక్తులు, టీఎంసీకి క్యూసీకి తేడా తెలియని వ్యక్తులు కూడా ఈరోజు బ్లూ మీడియాను అడ్డు పెట్టుకుని వాళ్ళ సాక్షి ఏదైతే అవినీతి కరపత్రికను అడ్డు పెట్టుకుని ఇవాళ ఈరోజు విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ రోజు 2019లో కూడా ఇటువంటి అబద్ధాలు అసత్యాలతో ఒక్క ఛాన్స్ అని ఈరోజు రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే ఆ రోజు ముంచేస్తారో మళ్ళీ అదే అబద్ధాలతో రావాలని మీరు ప్రయత్నం చేస్తే మరి ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. ఏదైతే మీ యొక్క 3 అంకెల్లో 1 అంకెని తీసేసి 2 డిజిట్కి మిమ్మల్ని మన పరిధి నుంచి చేశారు, దాని నుంచి మీరు గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ ఇట్లానే అబద్ధాలు అసత్యాలతో విష ప్రచారం చేయాలని చూస్తే రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ 2 డిజిట్లో ఒక నెంబర్ పోయి మళ్ళీ 1 డిజిట్ 1 నెంబరే మీకు మిగులుతుందని మీ ద్వారా వారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మాకు వచ్చినటువంటి అంశాల్లో ఒక 18 కోట్లు మేము కూడా ఇందాక చూడటం జరిగింది. ఏదైతే డిసెంబర్లో వాళ్ళకి వర్క్ ఆర్డర్ ఇచ్చి జనవరి ఫిబ్రవరిలో వర్క్ చేసినట్టుగా ఎంబుక్ రికార్డ్ చేసి మళ్ళీ ఆ అమౌంట్ ఆలస్యం అవ్వకుండా మళ్ళీ వాళ్లే కోర్టులకు వెళ్ళి ఇమీడియట్లీ ఆ వర్క్ని సంబంధించిన అమౌంట్ని వాళ్ళ ఖాతాల్లో తెచ్చుకునేటువంటి విధంగా, అంటే ఎంత అవినీతిలో వీళ్ళు కొత్త పుంతలు తొక్కుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే అధికారులు కూడా అడిగాం, డిసెంబర్లో మీరు వర్క్ ఆర్డర్ ఇచ్చి జనవరి ఫిబ్రవరిలో డీసెల్టింగ్ తీస్తే ఎట్లా సాధ్యమైంది? ఎందుకంటే మీకు సీజన్ స్టార్ట్ అయ్యేది నవంబర్లో, నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు కెనాల్స్లో నీరు ఉంటుంది, ఏప్రిల్ నుంచి మళ్ళీ జూన్ వరకు సెకండ్ క్రాప్ కూడా నీరు ఉంటుంది. మీరు ఏ పనులన్నా చేయాలని అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఆ 4 నెలలే మీకు ఖాళీ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో పనులు చేసుకోవడానికి అందులో పర్టికులర్గా డీసెల్టింగ్ తీయడానికి అవకాశం ఉంటుంది తప్ప జనవరి ఫిబ్రవరిలో ఎక్కడ తీసేటువంటి అవకాశం ఉంది? అంటే పనులు చేయకపోయినా బిల్లులు తీసుకునేటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల చేసిన పనులే చేసినట్టుగా మళ్ళీ మళ్ళీ చూపిస్తూ కూడా బిల్లులు చేసుకునేటువంటి పరిస్థితి కూడా దృష్టిలోకి రావడం జరిగింది. ఖచ్చితంగా దాన్ని కూడా ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. అదేవిధంగా మేము కూడా శాఖ పరంగా కూడా దాని మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఎవరైతే ప్రజల సొమ్మును ఏ రకంగా అయితే లూటీ చేశారో దాన్ని మళ్ళీ వెనక్కి కక్కించే ఏర్పాటు కూడా చేస్తాం. థ్యాంక్ యూ. ఈ 2 మీద వ్యూకై మంత్రి గారిని, ఇరిగేషన్ మంత్రి గారు అడగంగానే వెంటనే యాక్చువల్గా ఈరోజు నెల్లూరుకి వచ్చారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఈరోజు ఖజానా ఖాళీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఖాళీ చేసి అన్ని డిపార్ట్మెంట్లు, నా డిపార్ట్మెంట్ అయితే 5,000 కోట్ల రూపాయలు ఓవరాల్గా యాక్చువల్గా ఈ ట్యాక్సుల రూపంలో కానీ, ట్యాక్స్ల టిట్టి పన్ను కావచ్చు, లేదా వాటర్ ట్యాక్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ కావచ్చు, తీసుకుంటే దాదాపు 5,000 కోట్ల రూపాయలు మా డిపార్ట్మెంట్కి రావాలి. నిజంగా 5,000 కోట్ల రూపాయలు అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో అన్ని మున్సిపాలిటీస్కి రోడ్లు, డ్రైన్స్ అన్నీ కంప్లీట్ చేయొచ్చు. అలా అన్ని ఒకటి నా డిపార్ట్మెంట్ లాగా అన్ని ఇరిగేషన్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్ చేశారు. అయితే ఈరోజు మన యొక్క సోమసర డ్యాము, తర్వాత వచ్చి కండ్లెట్ డ్యాము, దాదాపు 3 సంవత్సరాల నుంచి కొన్ని డ్యామేజ్ ఏంటి, ఇంతవరకు రిపేర్ చేయాలి, దాని మీద ఈరోజు నేను ఇరిగేషన్ మంత్రి గారిని అడగటం, వెంటనే ఆయన వచ్చారు, మొత్తం ఉదయం నుంచి యాక్చువల్గా ఆయన రివ్యూ చేశారు, అర్జెంట్ వర్క్స్ ఇమీడియట్గా చేస్తానని చెప్పారు. నేను యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో కూడా ఇదే మాట్లాడాను, నిన్న ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం, రామారెడ్డి గారు నెల్లూరు వస్తున్నారు, రివ్యూ చేస్తున్నారంటే రివ్యూ చేయమన్నారు. ఖచ్చితంగా ఒకటే రిక్వెస్ట్ చేశారు, వెంటనే ముఖ్యమంత్రి గారిని మంత్రి గారు కలిసి ఆ అర్జెంట్ వర్క్స్ని కంప్లీట్ చేస్తా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇందాక నెల్లూరు సిటీలో వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారు. దానికి కారణం ఏంటంటే కెనాల్స్, డ్రైన్స్ ఉండాలి, ఈ యొక్క ఇరిగేషన్ కెనాల్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని వచ్చి ఇంకా ఉన్నాయి, కొన్ని క్లోజ్ అయి ఉన్నాయి. ఆ ఇరిగేషన్ అధికారులకి ఇందాక చెప్పాను ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, దాని ఒరిజినల్ వెడల్పు ఎంత, ప్రజెంట్ ఎంత ఉందో అవన్నీ తీస్తే దాని మీద కూడా స్టడీ చేస్తాం. ఎందుకంటే నెల్లూరులో ఒక స్మార్ట్ సిటీ చేయాలి మన కళ, స్మార్ట్ సిటీ చేయటువంటి అందులో భాగంగా వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేది, రెయినీ వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేది ఒక భాగం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేస్తాం, ఇబ్బంది లేదు. అయినా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంటే అది కేవలం ఇళ్ళలో నుంచి వచ్చే బాత్రూమ్ వాటర్ కానీ, టాయిలెట్ వాటర్ కానీ, కిచెన్ వాటర్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుంది. బట్ రెయిన్ వాటర్ పోవాలంటే దానికి సపరేట్గా స్ట్రాంగ్ వాటర్ ఉండాలి, డ్రైన్స్ ఉండాలి. అందువల్ల ఇరిగేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, వాళ్ళు కూడా ఇమీడియట్గా
ఒక 15 రోజుల్లో అర్పిస్తా ఉన్నారు. నేను ఈరోజు ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి ఇప్పటిదాకా ఎంతో ఓపికగా రామానాయుడు గారు, తర్వాత వచ్చి మంత్రిగా రామనారాయణ గారు, తర్వాత ఎంత అనుభవం ఉన్న చంద్రబాబు గారు, మిగతా ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మన జిల్లాకి రావడం జరిగింది. నెల్లూరు జిల్లాలో ప్రధానంగా గడిచిన 2 సంవత్సరాలుగా జరిగిన నష్టాలని వారు స్వయంగా చూడాలని, సోమశిల తెలుగు గంగలో భాగమైన కండలేరు రిజర్వాయర్లని పరిశీలించడానికి వారు రావడం, మేమందరం కూడా ఉదయం నుంచి వారికి తోడుగా ఉండి జరిగేటువంటి కార్యక్రమాల గురించి, రైతులు పడుతున్న బాధల గురించి, నిలిచిపోతున్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణాల గురించి, అవసరమైనటువంటి ప్రగతి గురించి వారికి చెప్పడం జరిగింది. అధికారులతో కూడా వారు పూర్తి స్థాయిలో విచారణ చేయడం జరిగింది. కొన్ని ఆదేశాలు కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఇవాళ మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత నెల్లూరు జిల్లాలో రైతాంగానికి సాగునీరు విడుదల చేయడం, ప్రతి సెంటు భూమిలో రైతులు పంటలు పండించుకోవడం, దీనికి అవసరమైన చర్యలన్నీ తీసుకోవడానికి తగు సూచనలు ఇచ్చి అధికారులను నడిపించడానికి, మాతోటి కలిసి ముందుకు నడిపించడానికి ఇవాళ పెద్దల మంత్రి గారు వచ్చారు. వారు ఉదయం నుంచి అనేక ప్రాంతాల్లో చూశారు, ఇప్పుడు సమీక్ష కూడా చేశారు అధికారులతో. కాబట్టి మన నీటిపారుదల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు మీడియాను ఉద్దేశించి ఇవాళ జరిగిన కార్యక్రమం, ముఖ్యమంత్రి గారి సందేశం అన్నీ కలిపి వారు ఇవాళ మనకు తెలియజేయడం జరుగుతుంది. దయచేసి నిశ్శబ్దంగా మీడియా సోదరులందరూ ఈ మీడియాలో ఈరోజు ఈ సమావేశంలో రామానాయుడు గారి యొక్క సందేశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అటువంటి ఇంకోసారి రిపీట్ కాకుండా అంటే అధికారులు చేసిన తప్పుడు పనులు చేసి దోపిడీ చేసిన ప్రజాప్రతినిధులు కానీ మార్పు భయం రావాలంటే విచారణ జరిపించి తీరాలి. ఒకే ఒక ఎగ్జాంపుల్, ఓఎన్ఎం వర్క్స్ 23 డిసెంబర్ ఫస్ట్ క్రాప్ కాలువలు బాదల కాలువల్లో టెండర్స్ పిలిచి జనవరిలో పనులు చేసి ఫిబ్రవరిలో బిల్లు చేసేసి మార్చిలో కోర్టు కేసినారంటే వైసీపీ వాళ్ళు అంటే బాదల కాలంలో పనిచేశారు. అటువంటి వాటి మీద విచారణ జరిపించమని మంత్రి గారిని, ఇరిగేషన్ మంత్రి గారిని నేను కోరుకుంటున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.